బాస్ డ్యూటీలో లేడుగా. ఈరోజు కైసర్నగర్ సంబంధించిన ప్రభుత్వ భూమిలో చాలామంది బ్రోకర్లు, దళారులు కొంతమందికి అమాయక ప్రజలకి ప్లాట్లు విక్రయించడం, వాళ్ళు రాత్రికి రాత్రే కొన్ని గుడిసెలు కొన్ని ఇంటి రూపంలో కట్టుకోవడం జరిగింది. అవన్నీ విచారణ చేస్తే ప్రజలంతా ప్రాధాయపడతా ఉన్నారు. మేమంతా అమాయకులం, మేమంతా మోసపోయినాం, దయచేసి మమ్మల్ని కూడగొట్టదని చెప్పేసి ప్రాధాయపడతా ఉన్నారు. అయితే మేమంతా వాళ్ళ కూడ చెప్తా ఉన్నాం, మీరు పేద ప్రజలైతే ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోండి. మీకు డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకేదైనా స్కీమ్ లోపల ఇల్లు మంజూరు చేయబడుతుంది. ఇట్లా ప్రభుత్వ భూమిలోకి వచ్చి కద్దె చేసుకొని ఇల్లు కట్టుకోవడము ఇది తప్పు అని చెప్పినాం. దీనికి సంబంధించి కొంతమంది బ్రోకర్లు ఇక్కడ రాజన్న అని ఒక ల్యాండ్ గ్రాబరు, ఆయన మీద మేము పీడియాట్ నమోదు చేస్తాం. ఎందుకంటే ఆయననే అందరికీ ఇక్కడ ప్లాట్లు అమ్మించి దందా చేసుకుంటూ డబ్బులు కడాయించి డబ్బులు సంపాదించి ఇప్పుడు అందుబాటులో లేడు. ఇంటికి వెళ్ళాము, ఆయన వదిలిపెట్టాం. ఇదంతా ఆయన పని అని మాకు తెలిసింది విచారణలో. ఈ రాజన్న అనే వ్యక్తి వల్లనే ఇక్కడ ఆయన పేరు రాజన్న బస్తీ అనే పెట్టుకొని ఆయన్నే ఇల్లీగల్గా దందా చేస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనను వదిలిపెట్టే ముచ్చట్లేదు. ఆయనతో పాటు గడ్డం కృష్ణ అని ఇంకా చాలామంది పేర్లు మాకు చెప్పడం జరిగింది. గౌస్ పాషా అని మిగతా ఐదుగురు పేర్లు, మజర్ ఖాన్ అని, వీళ్ళందరి మీద కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరు వదిలిపెట్టే ముచ్చట్లేదు. పేదలకు ఏ విధంగా సహాయం చేయాలనో జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టేసి వాళ్ళకి సహాయం చేస్తాం. కానీ ఈ మధ్యవర్తులు, బ్రోకర్లు, దళాలు ఏదో ఉన్నారో ప్రభుత్వ భూమి లోపల ఈ అమ్మడం కొండ చేస్తున్నారో వాళ్ళ నుంచి కూడా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏం లేదు? ఆల్రెడీ బోర్డు పెట్టామండి. ఇంతకుముందే గతంలో పెద్ద బోర్డులు తీసేసినట్టుగా తెలిసింది. మళ్ళీ బోర్డులు పెడతాం, అవసరం ఉంటే ఫెన్సింగ్ కూడా వేయడానికి ప్రమోదాలు పంపిస్తాం. ఫెన్సింగ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇప్పుడు విఆర్ బాలరాజ్ మీద ఒకటేసి వేస్తారు కదా, ఎందుకు లోపల వేయలేదు? లోపలికి ఎవరు పోకుండా పెట్టినాం అంతే. సార్, ఇవన్నీ గవర్నమెంట్ మన రెవెన్యూ అధికారుల అంటే కింది స్థాయి సిబ్బంది వాళ్ళ కనుసంధానం జరుగుతుందని కింది స్థాయి సిబ్బంది తప్పు చేస్తే కూడా ఎవరిని వదిలిపెట్టాం. వాళ్ళ మీద కూడా శాఖపరమైన చర్యలు తీసుకుంటాం, సస్పెండ్ చేస్తాం, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ కూడా ఇస్తాం. గతంలో ఒక అధికారి వచ్చేసి అతను పేరు కూడా రావడం జరిగింది సార్. లంచాలు తీసుకుంటే వరకు ఒకవైపు, లంచాలు కూడా ఒకవైపు వాళ్ళ ప్రజల అట్లాంటిది ఏమన్నా ఎవరైతే లంచాలు తీసుకొని ప్రభుత్వ భూమి లోపల కట్టించే కార్యక్రమం ఎవరైతే చేసినారో, ఎవరైనా విఆర్ఓ కానీ, విఆర్ఎల్ కానీ, ఆర్ఎల్ కానీ, ఎవరైనా నా స్థాయి కట్టే కింది స్థాయి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. నేను కూడా ఒక తహసీల్దార్ నేను తప్పు చేసి కూడా మీద కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు డ్యూటీలు ఉన్నారా అండి? ఎవరు మీరు? డ్యూటీలు ఉన్నారు. డ్యూటీలు ఉన్నారా? అంతకుముందు సస్పెండ్ చేశారు మిమ్మల్ని? ఎవరిని? మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి అయితే సమ్ టైమ్స్ కాలే కాలేరా? కాలే. అయితే మీరు 2 లక్షల రూపాయలు లంచం అడిగినట్టు వీళ్ళు మాకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అంటే వాస్తవం? నేను అది రుజువు చెప్పి మీరే తెలుసు అంటే మేము అడుగుతున్నాము. 2 లక్షలు ఇవ్వడానికి తప్పంటారు. ప్రతాపం 2 లక్షలు కాదు, వాళ్ళు 10 లక్షలు. బాలరాజు గారు మీరు చిన్న మన్మడు ఉన్నారు సార్.